ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎస్జిట్కి ఎన్ని ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని ఉన్నాయి టీజీటికి ఎన్ని ఉన్నాయి పీజీటికి ఎన్ని ఉన్నాయి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం అయితే బిఫోర్ గోయింగ్ టు ది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్ అనలిసిస్ ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ ప్లీజ్ సెట్ దిస్ వీడియో టు ఆర్న్ ఆల్ ది ఆస్ప్రిట్స్ మరి మన ఏపీలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఇచ్చాడు మనకి తెలుసు కానీ మెగా డిఎస్సి అన్నారు బ్యాక్లాగ్ పోస్ట్ అన్నారు బ్యాక్లాగ్ డిఎస్సి అన్నారు స్పెషల్ డిఎస్సి అన్నారు అలాగే అన్ని ఎన్నెన్నో మాటలు చెప్పారు లాస్ట్కి ఈ డిఎస్సిలైన కొంచెం ఎక్కువ పోస్టులు అనేవి ఉంటాయని ఆశించాం పోస్టులు అయితే చాలా తక్కువ ఉన్నాయి కానీ కొన్ని జిల్లాలు అయితే భారీగా ఈ డిఎస్సి ఈ జిల్లాల వారి కోసమే నోటిఫికేషన్ వచ్చినట్టు అయితే అనిపిస్తుంది ఆ సంఖ్యని చూస్తే దే ఆర్ వెరీ లక్కీ పీపుల్స్ అని చెప్పవచ్చు రైట్ మరి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్టులలో గతంలో టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వీటికి సపరేట్ నోటిఫికేషన్ పెట్టి సపరేట్గా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు మన ప్రభుత్వం సపరేట్గా సపరేట్గా ఎగ్జామ్ పెడతారా దీంతో ఇంక్లూడింగ్ చేస్తారా ఎందుకంటే ఇంక్లూడింగ్ మొత్తం పైన ఎగ్జామినేషన్ వాట్ ఈస్ కాల్డ్ అన్నీ కలిపేశారు కాబట్టి టోటల్గా అన్ని పోస్టులు కలిపారు కాబట్టి ఏ విధానంలో వెళ్తారో ఏ ఏ దారిలో వెళ్తారు అనేది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఈ ఏజ్ క్వాలిఫికేషన్ తర్వాత టర్మ్స్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డీటెయిల్ అయ్యి మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఎగ్జామ్ ఎలా నిర్వహిస్తారు వాటి సిలబస్ ఏంటి న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ వీటన్నిటి గురి ఇప్పటికైతే వెబ్సైట్లో ఉంది బట్ టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించినటువంటి సిలబస్లు అన్నీ ఉన్నాయి అప్డేట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇంకా ఏంటి పొందపరచలేదు ఎనిమిదో తేదీని అంటే చుమారో పొందపరుస్తామని చెప్పారు కాబట్టి అంతవరకు మనం వెయిట్ చేయాలి ఓకే ఎనీ ఈ నోటిఫికేషన్లో ఎక్కువ లబ్ధి పొందుతున్న వారు కొంతమంది ఉన్నారు అలాగే మరి కొన్ని జిల్లాలో అయితే అతి తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి అయితే ఈ ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు రేపొద్దున ఒక్కొక్క జిల్లాల వారిగా ఏ కమ్యూనిటీలో దేంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రైట్స్ మరి ఎక్కువగా మనం చూస్తే అన్నిటికంటే హైయెస్ట్ ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయంటే కర్నూలు అండి కర్నూల్లో ఎస్జెట్కి వన్ థౌజండ్ ట్వంటీ టూ పోస్టులు ఉన్నాయండి వన్ థౌజండ్ ట్వంటీ టూ ఓకే సో మరి స్కూల్ అస్టెంట్కి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పోస్టులు ఉన్నాయండి ఈ రెండు కూడా అంటే ఎస్జిటి ప్లస్ స్కూల్ అసిస్టెంట్ ఈ కర్నూలు అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది మిగతావన్నీ అనంతపురం ఉంది సెకండ్ పొజిషన్లో ఎక్కడ ఉంది సారీ అనంతపుర్ కాదు సెకండ్ పొజిషన్ అనేది ప్రకాశం ఉంది సెకండ్ పొజిషన్ ప్రకాశం ఉంది ఎస్జిటిలో ఉంది అలాగే స్కూల్ అస్టెంట్లో కూడా టూ హండ్రెడ్ నైంటీ నైన్ ఉన్నాయి సో సెకండ్ పొజిషన్ ఏమో ప్రకాశం ఉంది ఫస్ట్ పొజిషన్ కర్నూలు ఉంది సెకండ్ పొజిషన్ ప్రకాశం ఉంది ప్రకాశంలో త్రిబుల్ వన్ ఏమో ఎస్జిటి టూ నైంటీ నైన్ ఏమేమో స్కూల్ అసిస్టెంట్ సో కాబట్టి మరి చూద్దాం క్లియర్గా డీటెయిల్గా అన్నీ తెలుసుకుందాం శ్రీకాకుళంకి వన్ నాట్ ఫోర్ ఏమో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వన్ థర్టీ టీజిటీ ఫోర్టీ నైన్ ఇచ్చాడు మిత్రమా సో రైట్ టోటల్గా టూ హండ్రెడ్ ఎయిటీ త్రీ రైట్ విజయనగరం వన్ నాట్ త్రీ ఓకే ఇక్కడ చూడండి వన్ సెవెంటీ నైన్ స్కూల్ అసిస్టెంట్ మరియు టీజీడీ కలిపి వన్ సెవెంటీ నైన్ ఇచ్చాడు టీఎస్జిటీ స్కూల్ అసిస్టెంట్ టీజీడీ మొత్తం కలిపి టూ హండ్రెడ్ ఎయిటీ త్రీ రైట్ ఎస్జిటి ఎస్జిటి టీజీటీ అండ్ ఎస్ఏ కలిపి మొత్తం కలిపితే టూ హండ్రెడ్ ఎయిటీ త్రీ రైట్ మరి ఎక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది టోటల్ పోస్ట్ ఇది విజయనగరం వన్ నాట్ త్రీ ఏమో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ నైంటీ సెవెన్ టీజీటీ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ వన్ అనేది ఇచ్చాడు టోటల్గా టూ ఎయిటీ ఫోర్ రైట్ విశాఖపట్నం వన్ నాట్ వన్ ఎస్జిటి వన్ థర్టీ త్రీ స్కూల్ స్టాండ్ టీజిటి నైంటీ ఫైవ్ టోటల్గా త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఎస్జిటికి వన్ నాట్ ఎయిట్ ఇచ్చాడు మరి వెస్ట్ గోదావరిలో వన్ నాట్ టూ ఇవ్వడం జరిగింది అలాగే స్కూల్ ఎక్స్టెంట్కి వన్ ఎయిటీ టూ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వన్ ఫార్టీ ఫైవ్ టీజీటీ వన్ నాట్ టూ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఫిఫ్టీ నైన్ టోటల్గా ఈస్ట్ గోదావరి త్రీ నైన్టీ టూ వెస్ట్ గోదావరిలో త్రీ నాట్ సిక్స్ ఉన్నాయి కృష్ణాకి వన్ నాట్ త్రీ సేమ్ విజయనగరంలా అలాగే త్రిబుల్ వన్ ఏమో స్కూల్ ఎక్స్టెంట్ సిక్స్టీ ఫైవ్ టీజీటీ పోస్ట్ అలాగనే ఇక్కడ టోటల్గా టూ సెవెంటీ నైన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కృష్ణ గుంటూరు గుంటూరు ఎన్ని ఉన్నాయమ్మా వన్ నాట్ నైన్ ఉన్నాయి వన్ నాట్ నైన్ గుంటూరు ఎస్జిటి మరి స్కూల్ ఎస్టెండ్ వన్ సెవెంటీ టీజిటి ఇక్కడ గుంటూరుకి మాత్రం టీజిటికి ఎక్కువ పోస్ట్ ఇచ్చాడమ్మా గుంటూరులో టీజీటీకి వన్ థర్టీ హైయెస్ట్ పోస్ట్ అవే టీజీటీకి వన్ థర్టీ సెవెన్ నాట్ వన్ థర్టీ హైయెస్ట్ ఇంతవరకు మెన్షన్ చేసిన దాంట్లో ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి అంటే గుంటూరులో ఉన్నాయి టీజీటీ పోస్టులు అనేవి సో టోటల్గా ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ అంటే థర్డ్ ప్లేస్ ఉంది ఫస్ట్ ప్లేస్ కర్నూలు సెకండ్ ప్లేస్ ప్రకాశం ప్రకాశం థర్డ్ ప్లేస్ గుంటూరు ఉంది రైట్ సో నెల్లూరులో వన్ నాట్ ఫోర్ టీసీటీ ఎస్ ఎస్ఏ వన్ ఫార్టీ బాగుంది ఎస్సే చాలా హైస్ట్ ఉంది ఎస్ఏ అయితే ఓకే సో వన్ నాట్ టూ టీసిటీ టోటల్గా త్రీ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ ఓకేనమ్మా నెక్స్ట్ ఇక్కడ నెల్లూరులో అయితే వన్ నాట్ ఫోర్ ఇక్కడ చూడండి ప్రకాశంలో వన్ నాట్ వన్ ఎస్జిటి ఇచ్చాడు స్కూల్ అస్టెన్ టూ నైంటీ నైన్ నైంటీ త్రీ ఎస్జి వాట్ ఈస్ కాల్డ్ టీసీటీ మొత్తం కలిపి ఫైవ్ నాట్ త్రీ నెల్లూరు ప్రకాశం ఇస్తే నెల్లూరు ఏమో త్రీ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ సో ఈ రెండు కూడా ఇక్కడ కూడా కొంచెం బాగా ఉన్నాయి పోస్టులు అంటే ఏం లేడం కంటే అదే అంటారు కదా అంతే మరి ఎక్కువ దాని గురించి మనం మాట్లాడకూడదు పెయిన్తో సో నెల్లూరులో వన్ నాట్ ఫోర్ వన్ ఫార్టీ స్కూల్ అస్టెంట్ వన్ నాట్ టూ టీసీటీ టోటల్ త్రీ ఫార్టీ సిక్స్ చిత్తూరు వన్ నాట్ వన్ ప్రా స్కూల్ ఎస్టెండ్ ఏమో నైన్టీ సెవెన్ టీజీటీ వన్ థర్టీ నైన్ త్రీ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఇవ్వడం జరిగింది వన్ నాట్ ఫైవ్ కడప ఎయిటీ వన్ ఎస్ఏ వన్ నాట్ త్రీ ఏమో టీసీటీ టోటల్గా టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ అలాగే అనంతపురం వన్ నాట్ సెవెన్ అలాగే స్కూల్ ఎస్టెండ్ వన్ సిక్స్టీ ఫోర్ దెన్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ నాట్ ఫిఫ్టీన్ టీసీటీ టోటల్గా త్రీ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ రైట్ మరి కర్నూలు ఏమో వన్ జీరో డబల్ టూ హైస్ట్ పోస్ట్ అదే ఇక్కడ నోటిఫికేషన్ చేసిన వెయ్యి సంఖ్యలో రావడం అంటే కర్నూలు అందుకోసం ఈ నోటిఫికేషన్ కర్నూలు కోసం వచ్చిందేమో అనుకోవచ్చు సో రైట్ ఫైవ్ ఫిట్ ఏమో స్కూల్ అసిస్టెంట్ వన్ ట్వంటీ వన్ టీ టోటల్గా సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ ఫస్ట్ పొజిషన్ సిక్స్టీన్ హండ్రెడ్ తర్వాత ప్రకాశము తర్వాత ఏమో గుంటూరు అయితే ఉన్నాయి సో గుంటూరు అయితే ఉన్నాయి సో ఫోర్త్ ప్లేస్లో త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్తో పాటు ఏ అనంతపురం ఉంది సో ఈ నాలుగు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి తర్వాత మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో ఉంది అనంతపురంలో చూసాము ఈ జిల్లాలో కమ్యూనిటీ బేస్డ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి ఏ కమ్యూనిటీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడే వీటికి సంబంధించిన అన్ని నువ్వు కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ బులెట్ని విడుదల చేసిన తర్వాత వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఓకే ఎస్సీడీ టోటల్గా గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్ చేసిందేమో టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎస్జిటి మరి స్కూల్ అసిటెండ్ అండ్ ఎన్ని ఎన్ని పోస్టులు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీన్ అనే అనౌన్స్మెంట్ చేయడం టీజీటీ మొత్తం పైన పదమూడు జిల్లాలో ఎన్ని పోస్టులు ఇచ్చాడు ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది పీజీటీ సో ఇప్పటికి మొత్తం కలిపి టీజీటీ వరకు కలిపి ఫైవ్ థౌసండ్ వన్ ఎయిట్ హండ్రెడ్ తర్వాత దాంట్లో పీజీటీ కలిపి టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ అలాగే ప్రిన్సిపాల్ ఫార్టీ టూ పోస్ట్ కలిపేశారు కలపడం చేత చూడండి మొత్తం సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్టులు మొత్తం అయ్యాయి సో ఈ సిక్స్ థౌజండ్ పోస్టులకి వన్ హండ్రెడ్ పోస్టులకి ఏ జిల్లాలో ఏంటి అనేది మనం ఎన్ని జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి తర్వాత తెలుసు తెలుసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే బీసీకి ఎన్ని ఎస్సీకి ఎన్ని ఎస్టీ రిజర్వేషన్ వైజ్ అలాగే ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి ఫర్దర్ వీడియోలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను అలాగే ఈ క్వాలిఫికేషన్ మెయిన్ థింగ్ ఏంటంటే క్వాలిఫికేషన్ ఈ టెట్ డిఎస్సి అయితే ఏజ్తోనే పెద్దగా మెండరీ ఉండ మెండటరీ ఉండదు కానీ క్వాలిఫికేషన్ ఏజెస్ అండ్ క్వాలిఫై మార్క్స్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ మార్క్స్ అంటారు సో వీటి గురించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ తర్వాత న్యూ సిలబస్ చదవాలా ఓల్డ్ సిలబస్ చదవాలా వీటి గురించి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్ విడుదల చేసిన తర్వాత నేను వాటి గురించి కూడా డీటెయిల్ చేసి వీడియో చేసి డీటెయిల్గా అర్లీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడైతే వెబ్సైట్లో టూ థౌజండ్ ట్వంటీ టూదే ఉంది అది మారుస్తారా లేకపోతే అదే కన్ఫర్మేషన్ చేస్తారని నెక్స్ట్ మనకి రేపటి రోజులో లేదా ఎల్లుండి గల మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది డియర్ ఫ్రెండ్స్ ఎస్జిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు స్కూల్ అసిటెంట్కి సంబంధించిన ఇన్ఫో ఇన్ఫర్మేషన్ కావచ్చు టీచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీకు కావాలని పిఆర్ అకాడమీలో అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా దానికి మీ యొక్క క్వశ్చన్కి సమాధానం తెలియపరచడానికి ఎక్స్ప్లెయిన్ చెప్పడానికి ప్రయత్నిస్తాను అని ఆశిస్తున్నాను ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ సో ఇటువంటి వీడియో అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ప్లీజ్ క్లిక్ ఆన్ ది సబ్స్క్రైబ్ బటన్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ది లైక్ బటన్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చేట బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు చెప్పి ద్వారా అయితే పొందగల అలాగే కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ